ఇవాల్టి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ఆటో డ్రైవర్లకు క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సిన్ ప్రక్రియ మొదలవడంతో సెంటర్ల వద్ద డ్రైవర్లు భారులు తీరుతున్నారు. కేవలం 5 సెంటర్లలోనే ఏర్పాటు చేయడంతో మరింత రద్దీ పెరిగింది. డ్రైవర్ల ఆధార్ కార్డు, జిరాక్స్, ఆర్సీ చూపిస్తే వ్యాక్సిన్ వేస్తామని ప్రభుత్వం సూచించింది. ఈ నెల 20వ తేదీ వరకు కేవలం డ్రైవర్లకే వ్యాక్సిన్ ప్రక్రియ జరగనుంది. ఇక మలక్పేట సెంటర్ వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్రక్రియ అయితే చురుగ్గా సాగుతుంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ లక్షలాది మంది ఉంటారు కాబట్టి ఇక్కడ అత్యధికంగా ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే తాజాగా ఈరోజు నుండి సూపర్ స్ప్రెడర్స్ అంటే ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో అదేవిధంగా క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు 18 సంవత్సరాల పైబడి ఉన్న వారందరికీ కూడా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం అయితే డిసైడ్ చేసింది. దీంతో ఎక్కడ చూసినా కూడా ఈ సూపర్ స్ప్రెడర్సే కనిపిస్తున్నారు. అయితే కేవలం హైదరాబాద్ వ్యాప్తంగా 5 ప్రాంతాలను అయితే ఎంపిక చేసింది. మలక్పేట, అదేవిధంగా సికింద్రాబాద్, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసి అక్కడ వెళ్ళి వాళ్ళు ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళ ఏదైతే లైసెన్స్ ఉందో లైసెన్స్ జిరాక్స్ కాపీ తీసుకొస్తే వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తామని చెప్పడంతో ప్రస్తుతం అయితే వ్యాక్సిన్ వేయించుకునేందుకు బారులు తీరుతున్నారు. మనం ప్రస్తుతం అయితే మలక్పేట స్వామి వివేకానంద స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పోలీసుల ఆధ్వర్యంలో అదేవిధంగా క్యూ లైన్లు కట్టి వ్యాక్సిన్ తీసుకునేందుకు అయితే వస్తున్నారు. 10 నుండి 15 కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్ల దగ్గర నర్సులతో పాటు ఆశా వర్కర్లను కూడా ఏర్పాటు చేసి ఏ విధంగా వేస్తున్నారో చూడొచ్చు. ప్రతి కౌంటర్ దగ్గర అంటే ప్రధానంగా గుంపులు గుంపులు కాకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా ఇక్కడ సెంటర్లను ఏర్పాటు చేశారు. మరి ఏ విధంగా ప్రాసెస్ కొనసాగుతుంది, మరి ఈ విధంగా డ్రైవర్స్కి వేయడం కరెక్టేనా, మరి డ్రైవర్స్కి ప్రత్యేకంగా వేయడం పట్ల మరి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మనతో మాట్లాడడానికి క్యాబ్స్ జేఏసీ చైర్మన్ అల్లావుద్దీన్ గారు ఉన్నారు. ప్రస్తుతం అయితే వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది ప్రాసెస్ ఇక్కడ? ప్రస్తుతానికి తెలంగాణ గవర్నమెంట్ లేట్ వచ్చిన లేటెస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రక్రియ చేస్తున్నందుకు కేసీఆర్ గారికి అలాగే కేటీఆర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇంకా మెరుగు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి ఆన్లైన్లో ఫామ్ ఫిలప్ చేయడం అది వస్తలేదు. యాజ్ ఏ వాలంటరీగా తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా వాళ్ళకందరికీ డ్రైవర్కి నోడుగా ఉండి వాళ్ళకి ఏంటగా ఉండి ఇవన్నీ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా ఈరోజు చేస్తున్న ప్రతి సెంటర్లో 1000 మంది చొప్పున చేయడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేము. ఏమైనా ఇబ్బంది ఉందా అండి? అంటే చాలామంది మనం చూస్తున్నాము, దాదాపు 1000 మంది ఈ ఒక్క సెంటర్ దగ్గర ఉన్నారు, చాలామంది లైన్లో నించున్నారు. అంటే మన వాళ్ళు ఏమైనా తీసుకురావడం కానీ ఏమైనా మర్చిపోయినారా, ఎలా ఉంది, ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి ఉదయం నుండి? అంటే సడన్గా ఏమైందంటే నిన్నటి చెప్పి ఈరోజు చేయడం వల్ల చాలామంది రష్ ఎక్కువ కావడం, సర్వర్ డౌన్ కావడం, వివిధ కారణాలు ఉన్నాయి. ఇదే ప్రక్రియ కానీ ఒక 2-3 రోజులు కాకుండా, ఎందుకంటే చాలా 1000ల మంది డ్రైవర్లు ఉన్నారు కాబట్టి 125,000 మంది డ్రైవర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జిల్లాలలో కూడా ఇంకా ఓపెన్ కాలేదు. జిల్లాలలో కూడా ఓపెన్ చేస్తారా చేయరా, జిల్లాలలో డ్రైవర్లకు వ్యాక్సిన్ ఇస్తారా ఇయ్యరా అనేది కూడా ఇంకా చాలామంది డ్రైవర్లు కన్ఫ్యూజ్లో ఉన్నారు. రిజిస్ట్రేషన్ సెంటర్ పెట్టారు, మళ్ళీ ఒక వేరే రూమ్లో వ్యాక్సిన్ వేసుకునేందుకు ఏర్పాటు చేశారు. అయితే డ్రైవర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ లైన్లో ఉండాలి తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మంచిగా లైన్లో నించొని ప్రస్తుతం అయితే వేసుకుంటున్నారు. మరి ఎట్లా ఉంది సార్? ఎట్లా ఉంది సార్? మంచిగానే ఉందాము. మీకు సపరేట్గా పెట్టారు, ఎలా ఉంది తెలంగాణ ప్రభుత్వం? ఎవరి వాళ్ళని సపరేట్గా పెట్టారు, 50-45 అబౌవ్ వాళ్ళకు మంచిగానే పెట్టారు. లోపల పార్టీ వాళ్ళకు అక్కడ వేరే లైన్ ఉన్నది, అన్ని మంచిగా క్రౌడ్ వచ్చారు కదా, మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎన్ని సెంటర్లు కౌంటర్ ఆర్ దేర్? మా 10 కౌంటర్స్, రిజిస్ట్రేషన్ ఆల్సో 10 కౌంటర్స్ ఆర్ దేర్. తో ఫర్ 18+ to 44 ఇయర్స్ 7 కౌంటర్స్ అండ్ 45+ అబౌవ్కి 7 కౌంటర్స్, 3 కౌంటర్స్, టోటల్ 10 కౌంటర్. డైలీ 1000 వీఆర్ గివింగ్. తో అప్ టు 20 డేస్ ఇట్ విల్ రన్. ఇక్కడ కొంచెం సర్వర్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు మేడం, మరి క్లియర్ అయిందా? నో, క్లియర్ అయింది. ఇట్ విల్ కమ్ ఎనీవేర్ నా, ఇట్ హస్ బీన్ క్లియర్. ప్రతిరోజు కూడా 1000 మందికి ఇస్తాము, ఒకవేళ ఎక్కువ సంఖ్యలో వస్తే మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకొని తెల్లారి ఇస్తామని చెప్తున్నారు. 20 రోజుల సమయం ఉంది, అంటే 20వ తేదీ వరకు సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు, ఎందుకంటే బయట కేవలం 45 సంవత్సరాల పైబడిన వారికే ఇస్తున్నారు, అది కూడా సెకండ్ డోస్ మాత్రమే నడుస్తుంది, ఫస్ట్ డోస్ లేదు కాబట్టి. డ్రైవర్లే నిత్యం జనాలతో కాంటాక్ట్ అవుతూ ఉంటారు, ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతాన్ని దించాలన్నా, ఒక ప్రాంతం నుండి ఎక్కించుకోవాలన్నా నిత్యం వాళ్ళు జనాలతోనే ఉంటారు కాబట్టి మొదటి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని గవర్నమెంట్ అయితే సూచిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్ నుండి.